మామూలుగా మనం ఇంటినే తీసుకుంటే ఏదైనా ఈశాన్య మూల పెట్టకూడదు అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది మన ఈ ఖగోళం ఇది అనేది దేవుడికి ఈశాన్య మూలన ఉంది అని మీరు చెప్తూ ఉన్నారు. సో అది మంచిది కాదు కదా మరి ఎలా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, మానవుడు గ్రహించిన బాబద్ది ఇప్పుడు నేను చెప్తున్నాను ఒకటి. ఇప్పుడు నేను ఒకటే చెప్పాను, మన దేహమే దేవాలయం, మన దేహంలో గురుస్థానం, ఆ గురుస్థానమే ఆత్మ, అదే మనం భగవంతుడు అంటున్నాం. ఇప్పుడు నేను ఏమని చెప్పాను, ఒకటి ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను గుణాలు. ఒకటి ఏంటిది, గుణాలు మూడు ఉన్నాయి మేడం. ఒకటి బస్వన గుణం, నంబర్ వన్. బస్వన గుణమా? బస్వన గుణం, బస్వన్న, బస్వన్న, బస్వన గుణం అంటే ఏది చెప్పినా కూడా అది తలుపుతాను. ఓకే, అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎదుటి వాళ్ళు ఏది చెప్పినా మనము రిసీవ్ చేసుకునే గుణం అన్నట్టు, ఓకే అనడమే, ఓకే అనడం బస్వన్న గుణం. నంబర్ టూ ఏంటంటే రాక్షస గుణం, నంబర్ టూ. నంబర్ త్రీ దైవ గుణం. ఇప్పుడు మూడు గుణాలలో మనుషులు యూజ్ చేస్తున్నారు, మీరు బాగా గ్రహించండి, నిత్య జీవితంలో చూడండి. కొందరు ఏది చెప్పినా బస్వన్న గుణంతో రిసీవ్ చేసుకుంటాం మనం, ఓకే అంటాము, ఏది చెప్పినా రిసీవ్ చేసుకుంటాం. దానికి ఆన్సర్ ఎట్లా ఉంటుంది, రాక్షస గుణంతో ఆన్సర్ ఇవ్వచ్చు, లేకుంటే మనం మనశక్తితో మనం అది దైవసాక్షిగా కర్మసాక్షిగా ఆలోచన చేసి ఏ గుణంతో ఎదుటి వాళ్ళకి ఆన్సర్ ఇస్తామన్నది డిపెండ్ ఆన్ అక్కడ జరిగిన ప్రక్రియలు. ఓకే, అంటే బస్వన గుణంతో రిసీవ్ చేసుకుంటున్నాం అవునా కదా, మనము దేనితో వింటున్నాము, దైవ గుణంతో వింటున్నాం. ఏ గుణంతో ఆన్సర్ ఇవ్వచ్చు ఎదుటి వాళ్ళకు, దైవ గుణంతో ఇవ్వచ్చు, లేకుంటే వాళ్ళని దీవించి సన్మానం చేసి నువ్వు బాగా చేసినావు అని పంపవచ్చు, లేదా ఆయన నువ్వు తప్పు చేసినావు అని నీకు రాక్షస గుణంతో పనిష్మెంట్ ఇస్తాం మనం. మనిషి నిత్య జీవితంలో మూడు గుణాలు ఉన్నాయి కానీ తమ తమ, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన తనలో ఉన్న దేవుడు ఉన్నాడు నాలో అని, నీలో ఉన్న గురుస్థానాన్ని గురుబోధన నీవు క్వశ్చన్ ఆన్సర్ తీసుకొని గురు ఆజ్ఞ తీసుకొని కనుక నువ్వు పరిశోధన చేస్తే, నువ్వు మాట్లాడినా పనిష్మెంట్ ఇచ్చినా నువ్వు ఏది చేసినా కూడా మంచి జరుగుతుంది మేడం. ఇప్పుడు మనం నిత్యం పూజలు చేస్తూ ఉంటాం సార్, నిత్యం పూజలు చేసేది ఓన్లీ ఈ ఖగోళానికి దీనికి సంబంధించేనా, ఈ అనంత విశ్వానికి సంబంధించా, మన పూజలు అందరికీ దక్కుతాయా, ఏమిటి దాన్ని? పూజలు జపాలు చేసేది నీలో ఉన్న గుణాలను పటిష్టంగా తయారు చేసుకోవటమే కానీ భగవంతుని కొర గాదు పూజలు చేసేది. భగవంతుడు పూజలు జపాలు చేయమనిలే, ఇది అద్భుతంగా చెప్తున్నా. భగవంతుడు మీరు నాతో ఎట్లయితే ముందుండి మాట్లాడుతున్నారో, నేను చెప్తా, ఇది చెప్తే నేను మాత్రం ఆ బ్రహ్మదేవుడు నాకు బోధన చేశాను. ఇప్పుడు మీరు నా ముందర క్వశ్చన్ ఆన్సర్ ఎట్లా చేస్తున్నాడో, నేను పూజలు జపాలు ఏం చేయమనిలేదు. ఏవి కొబ్బరికాయలు కానీ ఎనలేని, ఇప్పుడు హోమాలు కానీ అవి ఇవి కానీ భగవంతుడు కోరలే. మనలో ఉన్న జ్ఞానోదయము బ్యాలెన్సింగ్ కొరకు మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు కొందరికి ఎట్లా అంటే తిరుపతి పోతే జ్ఞానోదయం వస్తూ ఉంటుంది, నీ ఇంట్లో ఉన్న తిరుపతి దేవునికి మొక్కితే జ్ఞానోదయం రాదు. నీ ఇంట్లో ఉన్న తిరుపతి దేవుడు ఇక్కడ అక్కడ రెండు దిక్కులు ఒకటే దేవుడు, ఈ అనంత విశ్వంలో దేవుడు ఒకటే కదా మేడం. ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్ భగవంతుడు. ఈ అనేక రకాల ఈ కులాలు మతాలు అనేది బ్యాలెన్సింగ్ కొరకు భగవంతుడే సృష్టించాడు. ఈ అనేక ఒక్కొక్క కులానికి మనం చూసుకునే ఆకారాన్ని బట్టి భగవంతుడు అదే ఆకారంగా అవపడుతుడు. నువ్వు మనిషి రూపకంలో మీ రూపంలో దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేదు ఇప్పుడు ఆ రాయిలో దేవుడు ఉన్నాడంటే పక్కా ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు, నీ హృదయంలో దేవుడు ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళు దేవుడు అవపడతాడు. ఓకే, అది గుళ్ళే కావచ్చు, చెట్టులో కావచ్చు, మనిషిలో కావచ్చు, పనిలో కావచ్చు, మాటలో కావచ్చు, చూపులో కావచ్చు, వినటంలో కావచ్చు, ఏదైనా కూడా ప్రతీది దేవుళం. నీది ఆలోచన విధి విధానాలనే అమృతం ఉంది, విషం ఉంది. నీకు నువ్వు పరిశోధన చేసుకొని కనుక ఆలోచన చేస్తే నీ ఆలోచనే అమృతం, నీ ఆలోచనే విషం. అది కనుక ఏది యాక్సెప్ట్ చేయాలి, ఏది రిజెక్ట్ చేయాలి అన్నది నువ్వు పవిత్రంగా ఆలోచన చేస్తే నువ్వే రాక్షసుడు, నువ్వే భగవంతునివి. అదే రకంగా ఇప్పుడు మనం దిక్కులు మనం పెట్టుకున్నాం, ఏ దిక్కు మంచిది కాదు మేడం. ఈ అనంత విశ్వంలో అన్ని దిక్కులకు సమానమైన మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది. ఉత్తర దిక్కులో తలబెట్టి పడుకోకూడదు, అది మానవుని ఊహజనితం, అది మానవుని ఊహజనితం. మన చుట్టూ మన జీవన విధానానికి మనం లేవగానే ఎటు ఉండాలి, ఎటు పోవాలి, అది అన్నది దినదిన అభివృద్ధి చెంది మనం ఇంటి గృహవాస్తి ఏంటిది,
ఈ గృహం ఏ సంవత్సరాలు అత్యంత పవిత్రంగా కూలకుండా భూకంపాలకు గావచ్చు అనేక వర్షాలకు అనేక దేనికైనా కూడా కూలకుండా మంచిగా ఉండాలని సైంటిఫిక్ మెథడ్ లో వాస్తు అంటే ఏంటిది మేడం నేను అదే అడుగుదాం వాస్తు అనే పదం తెలియని వాళ్ళు చాలా మంది వాస్తు చెప్తున్నారు మేడం వాస్తు అనే పదం వాస్తే లేదంటారా మీరు వాస్తు ఉంది బ్రహ్మదేవుడిని ఇప్పుడే చెప్తున్నా వాస్తు ఉంది ఇప్పుడు మానవుడు చెప్తున్న వాస్తు కాదు నీ దేహం కూడా వాస్తు భగవంతుడు నిర్మించిండు మన దేహం కూడా వాస్తుతో నిర్మించిండు ఇప్పుడు కొన్ని గిర్రం తిరిగి పడిపోతారు కొందరు వాటిగా అంట మనం సైంటిఫిక్ గా ఒక దిక్కు బ్లడ్ ఫ్లో అవుతది ఒక దిక్కు బ్లాక్ అవుతది గిర్రం తిరుగుతుంది ఏ పేడ ఎట్లా బండి ఉంది మేడం రెండు పగ్గాలు మన దగ్గర ఉంటాయి ఒక పగ్గం ఉక్కి పట్టండి ఏకదమ్మన బండి మొత్తం ఇట్లా తిరిగి ఎట్టి తిరుగుతా ఉంటది సృష్టి ప్రతిది కూడా అత్యంత పవిత్రమైన అద్భుతమైన అత్యంత పవిత్రమైన శేన క్షణము కణ కణము అత్యంత పవిత్రమైన సైంటిఫిక్ అద్భుతమైన సైంటిఫిక్ ప్రక్రియలతో సృష్టించబడింది ఆపరేట్ చేయబడుతుంది।